3500 రూపాయల విలువైన కలర్ డాప్లర్ టెస్ట్ పూర్తిగా ఉచితం మీ ఆఫీస్ హాస్పిటల్లో. శ్రీనగేష్ గారు, జంతువులు పక్షులు ఈ ప్రకృతి విపత్తుల్ని గుర్తిస్తాయని ఈవెన్ మనం మొదటి నుంచే కూడా చూస్తూ ఉన్నాము. సో ఈవెన్ మొన్న టర్కీ సిరియాలో వచ్చినప్పుడు కూడా పక్షులు వింతగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా చూసాము అని చాలా వీడియోస్ పెట్టారు సోషల్ మీడియాలో. సో నిజంగా జంతువులు పక్షులు గుర్తిస్తాయా? ఒకవేళ గుర్తిస్తే ఎంత ముందుగా అవి గుర్తిస్తాయి? ఇప్పుడు నాకు ఆ టర్కిష్ వీడియో ఏదో వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భూకంప కేంద్రం దగ్గర ఏదో నాకు తెలియదు, కనుక నేను దానిపైన కామెంట్ చేయను. ఓకే. ఇప్పుడు యుఎస్ జియోలాజికల్ సర్వే సైట్ దగ్గర పోతే 378లో గ్రీస్లో ఎలికలు ఇలాంటివన్నీ ఫస్ట్ రిపోర్టింగ్ వచ్చింది అని వాళ్ళు చెప్తారు. అలాగే చైనాలో కూడా ఒకచోట భూకంపం సంభవించే ముందర వింటర్ సీజన్లో స్నేక్స్ అన్నీ హైబర్నేషన్లోకి వెళ్తాయి, అంటే ఒక 6 నెలలు పడుకుంటాయి, అవి నిద్రపోతాయి, ఎందుకంటే అంత కటిక చలి నుంచి తట్టుకోవటానికి. అవి ఏం చేసాయంటేట, లోపల వాటి బరోస్ నుంచి బయటకు వచ్చేసాయి, అంటే వాటి హోల్స్లో ఎక్కడైతే భూమి లోపల ఉంటాయి. అది ఒక కేసు చూశారు. దాని తర్వాత మళ్ళీ రిప్లికేట్ కాలేదు వాళ్ళు. తాంగ్షాన్ ఎర్త్క్వేక్లో చాలామంది చచ్చిపోయారు, లక్షల మంది. సో దీనికి సైంటిఫిక్ ఆధారం లేనంత వరకు మనం పక్షులు జంతువులు చూస్తున్నాయా లేదా తెలియదు, ఎందుకంటే దీనిపైన చాలా అధ్యయనం జరుగుతుంది. ఎందుకంటే అవి సెన్సిస్ చేస్తుంటే అవి మనకి వార్నింగ్గా మనం తీసుకోవటం. సో దీన్ని దేన్ని ఖండించకూడదు, కానీ ప్రస్తుతం ఉన్న నాలెడ్జ్ ప్రకారంగా ఏదైతే మనం ట్రై చేసి ఇవి ఎందుకు బిహేవియరల్ ఆస్పెక్ట్స్లో చేంజ్ వస్తున్నాయని చూస్తే అవి మటుకు మనకి ఏవి 10 చోట్ల ఏదైనా అనిపిస్తే వాటిని కొలేట్ చేస్తే అవి ఏవి ఒకటి కింద మనకి హైపోథెసిస్ ప్రూవ్ కావట్లేదు, అంటే ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి అంటే ప్రతి ఒక్క పక్షులైనా జంతువులైనా వేరే వేరే ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్సే తీసుకుంటే వేరే వేరే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. భూకంపాల ముందర ఏమైనా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయా అనే రీసెర్చ్ చాలా జరుగుతుంది. ఓకే. అలాంటివి ఏమీ మనం పసిగట్టలేదు, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఇవంతా లో ఫ్రీక్వెన్సీ, 50 హెర్ట్స్ నుంచి 1000 సెకండ్ల మధ్యలో వస్తాయన్నమాట ఈ తరంగాలు ఎప్పుడైతే ఉత్పన్నమై వెళ్తుంది. సో ప్రిడిక్షన్ త్రూ యానిమల్ బిహేవియరు అనేది ఒక పెద్ద రీసెర్చ్ ప్రతి చోట, అంటే ఏదో ఎక్కడో పెట్టి చేయటం లేదు. భూకంపాలు ఎక్కడ వస్తాయో, వస్తూ ఉంటాయో తరచుగా అక్కడే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ పెట్టి చేస్తున్నారు. చైనా ఇస్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ దట్. కానీ నిర్దిష్టంగా దీనివల్ల అవి డిస్టర్బ్ అవుతున్నాయో, దీనివల్ల పక్షుల బిహేవియరల్ ఆస్పెక్ట్స్ చేంజ్ అయినా ఇప్పటి వరకు సైంటిఫిక్గా ఏ ఎవిడెన్స్ రాలేదు. అందుకే ప్రస్తుతం అది ఒక ఎవిడెన్స్ కింద తీసుకుని ఫోర్కాస్టింగ్ చేయొచ్చా, ఎర్త్క్వేక్ ఫోర్కాస్టింగ్ అనేది మనం అవలంబించటలేదు. ఓకే, నెంబర్ వన్. సో సైంటిఫిక్గా అది ప్రూవ్ కానప్పటికీ వాటిలో కొంత ఆ సంకేతాలు అర్థమవుతాయి అనేది మాత్రం మనం కొన్ని చోట్ల, ప్రతిసారి రావటం లేదు. ప్రతి భూకంపం ఇప్పుడు గోర్ఖా ఎర్త్క్వేక్ వచ్చింది, పక్షులు అలా బిహేవ్ చేసాయా? ఓకే. సో పక్షులు ఇప్పుడు అది ఏ టైంలో ఏమిటి, అది ఒక వీడియో వచ్చింది. సో దాని ప్రకారంగా మనకి తెలియదు. సో నేను దానిపైన కమెంట్ చేసుకోలేదు, చేయదలుచుకోలేదు. కానీ మమ్మల్ని ఎవ్రీ టైం అడుగుతారు, యానిమల్ బిహేవియర్ చేంజెస్ భూకంపాలు వచ్చే ముందర చేంజెస్ అవుతాయిట, వాటిని మనం ఫోర్కాస్ట్ కింద తీసుకోవచ్చా? ప్రతిసారి అది కాలేదు కనుక ఎందుకు అవి ఫెయిల్ అవుతున్నాయి, ఓన్లీ కొన్ని చోట్లే ఎందుకు సాంకేతికంగా, అంటే వాటికి ఏం సాంకేతిక సిగ్నల్స్ వస్తున్నాయి, అవి అలా బిహేవియర్ చేస్తున్నాయి అనేది ఇంకా మనం దాన్ని సైన్స్ ప్రకారంగా తెలుసుకోలేదు. ఓకే.